హలో, నేను మీ డాక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్ అపోలో హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే బేసికలీ హార్ట్ అటాక్స్, పక్షవాతాలు ఏదైతే మనం ఈ మధ్య పెరుగుతున్నట్టుగా చూస్తున్నామో వీటన్నిటినీ కూడా, అంటే ఏదైతే ఇన్ఫెక్షన్ ద్వారా కాకుండా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల సంభవిస్తున్నాయో అట్లాంటి జబ్బులన్నింటినీ కూడా మనం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్గా పరిగణిస్తున్నాము. అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదు, కానీ ఎవరికైతే బ్లడ్ ప్రెషరు, డయాబెటీసు ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాళ్ళలో ఇది సంభవిస్తుంది. మన భారతదేశము చాలా అభివృద్ధి చెందింది, మన ఇన్ఫెక్షన్స్ అన్నీ మనం కంట్రోల్ చేసుకున్నాం, కానీ మన చేంజింగ్ లైఫ్ స్టైల్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, రిస్క్ పెరగడం వల్ల, వేరియస్ కారణాల స్ట్రెస్ కారణాల వల్ల కూడా ఇలాంటి జబ్బులు మన దేశంలో పెరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మన అందరం కూడా మన హెల్దీ లైఫ్ స్టైల్ పాటిస్తూ టెన్షన్కు, స్ట్రెస్లకు లోను కాకుండా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఇమీడియట్గా కంట్రోల్ చేసుకొని ఈ జబ్బులను ఇంకా పెరగకుండా నివారించాలి. ఈ రక్తనాళాల్లో బ్లాక్ వచ్చినప్పుడు దాన్ని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. ఈ బ్లాక్స్ ఏవైతే బ్రెయిన్ రక్తనాళాల్లో జరిగినప్పుడు పారాలిసిస్ రావడానికి అవకాశం ఉంది. మంచి విషయం ఏంటంటే మనకు మంచి మందులు ఉన్నాయి, వీటన్నిటికీ డాక్టర్ అడ్వైస్ ప్రకారంగా తీసుకొని ఈ జబ్బు పెరిగి ఇంకా హార్ట్ డ్యామేజ్ కాకుండా, బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.